హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు చేయమని చెప్పి. ఇన్ని రోజులు టైం లేక, అది కాకుండా వెదర్ సరిగా లేదు, బయటకు వచ్చేద్దాంలే అనుకున్నాను. ఇందాక చూసారు కదా ఎంత బాగుందో వెదర్ అయితే. అది కాకుండా లైట్గా సన్ కూడా ఉన్నాడు ఈరోజు. సో ఈ వీడియో ఏంటంటే, అసలు ఐటమ్స్ ఏమేమి తెచ్చుకోవాలి, ఏం ప్యాక్ చేసుకోవాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చీటీ రాసుకొచ్చా, ఒకటో రెండు మర్చిపోతానని. ఏదంటే అది పెట్టుకొని రావడానికి అయితే ఉండదు, మనకు వెయిట్ రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది ఫ్లైట్లో. సో మ్యాక్సిమం ఒక బ్యాగ్కి 23 kgs ఉండాలి. 23x2 అలౌ చేస్తారు మామూలుగా నార్మల్ ఫ్లైట్స్లో అయితే. ఎయిర్ ఇండియాలో అయితే ఫస్ట్ టైం స్టూడెంట్ ఆఫర్స్ లాగా, అదే స్టూడెంట్ బెనిఫిట్స్ లాగా ఉంటుంది. 23x3 అంటే త్రీ పెద్ద బ్యాగ్స్, ఒక క్యాబిన్ బ్యాగ్, ఒక నార్మల్ బ్యాక్ ప్యాక్. క్యాబిన్ బ్యాగ్ అవసరం లేదు అనుకుంటే ఒక రక్సాక్ తెచ్చుకోవచ్చు, బ్యాక్ ప్యాక్ కూడా తెచ్చుకోవడానికి ఉండదు. నార్మల్గా ఇది ఇట్లా ఉంటుంది. సో మ్యాక్సిమం వెయిట్ రావాలంటే ఎయిర్ ఇండియా ప్రిఫర్ చేసుకోండి. సో ఫస్ట్ మెయిన్ ఐటమ్స్ ఏంటంటే, ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవడానికి మీకు బ్యాగ్స్ అయితే కావాలి. నార్మల్గా ఎలాంటి బ్యాగ్స్ తీసుకోవాలి ఏంటి అని చాలా వరకు డౌట్ ఉంటుంది. సో 80 cm కానీ ఇట్లా ఒక మీ నడుము వరకు వచ్చే హైట్లో నార్మల్ బ్యాగ్స్ ఉంటాయి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అవి ఎయిర్ ఇండియా బుక్ చేసుకుంటున్నారు అంటే డైరెక్ట్ 3 తీసేసుకోండి, ఒక క్యాబిన్ బ్యాగు. మీరు ఆ బ్యాగ్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారంటే, కింద డబల్ వీల్ రావాలి, అంటే ఒక వీల్కి 2 wheels వస్తాయి. సో అవి ఎందుకు అంటే ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది, అంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా సరే మీకు నీట్గా వస్తాయి. సో బ్యాగ్స్ అయితే ఇవి. క్లాత్స్ విషయానికి వస్తే ఎన్ని తెచ్చుకోవాలి ఏంటి అని చెప్పను, అవి మీ ఇష్టము. ఎందుకంటే కొంతమంది క్లాత్స్ ఎక్కువ తెచ్చుకుంటారు, కొంతమంది ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తెచ్చుకుంటారు. సో జీన్సెస్ ప్రిఫర్ చేయండి ఎక్కువ, ఎందుకంటే సమ్మర్కి కానీ వింటర్కి కానీ అవి కొంచెం సపోర్ట్ చేస్తాయి, బాగుంటాయి. సో జీన్స్ వేసుకొని నార్మల్ లోపల ఒక థర్మల్ ప్యాంట్ వేసేసుకున్నారంటే ఎంత కోల్డ్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. స్వెట్ షర్ట్స్ కొంచెం థిక్ ఉన్నట్టు తీసుకోండి. ప్లస్ థర్మల్స్ డెకథ్లాన్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర లైక్ లెవెల్స్ ఆఫ్ థిక్నెస్తో థర్మల్స్ ఉంటాయి. సో కొంచెం కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి బయట కన్నా. లేదా జాకీలో అయితే 500 or 600 పెడితే ఒక షర్టు మొత్తం 1100 లోపల మీకు మొత్తం పేర్ వచ్చేస్తుంది షర్ట్ అండ్ ప్యాంట్. సాక్సెస్ మీరు ఉలెన్ సాక్సెస్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మీరు బ్రీతబుల్ షూ వేసుకుంటే ఉలెన్ సాక్సెస్ అయితే మీకు కొంచెం వామ్గా ఉంటుంది లోపల, లేకుంటే చలికి వేళ్ళు నమ్మైపోతాయి. ఇంకా వింటర్లో వచ్చేటట్టయితే ఒక లైట్ జాకెట్ తెచ్చుకోండి డెకథ్లాన్ కానీ, లేదా ఎక్కడైనా బయట అయినా సరే. వింటర్ జాకెట్స్ డెకథ్లాన్లో అయితే చాలా ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు సమ్మర్లో వస్తూ ఉంటే జాకెట్ అవసరం లేదు, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, ఆఫర్స్లో ఉంటుంది సమ్మర్లో. హుడ్డీస్ ఒక 2 తెచ్చుకోండి, నార్మల్ మీరు వచ్చేటప్పుడు ఒకటి ఎట్లానో వేసుకొస్తారు, ఇంకోటి బ్యాగ్లో పెట్టుకొని వచ్చేయచ్చు. ఇన్నర్స్ అంటే అది మీ ఇష్టం. ఇంకా నార్మల్గా ఇవి ట్రాక్ ప్యాంట్స్ ఒక 2 or 3 అయితే సరిపోతాయి, ఎందుకంటే మీరు బయటికి వేసుకొని అయితే వెళ్ళరు, మ్యాక్సిమం జీన్స్ వేసుకుంటారు బయటికి వెళ్ళేటప్పుడు. ఇవి ఒక బీనీ తెచ్చుకోండి ఇట్లాంటిది, లేదా నా ప్రీవియస్ వీడియోలో చూస్తే ఇట్లా ఎనికి ఒకటి పడి ఉంటుంది కదా, ఇట్లా కొంచెం ఎక్స్ట్రా లెంత్ ఉండేది, అవైనా తీసుకోవచ్చు. గ్లౌజెస్ ఇక్కడైతే సమ్మర్లో వచ్చే వాళ్ళకైతే ఆఫర్స్ చాలా ఉంటాయి. వింటర్లో వచ్చే వాళ్ళు నార్మల్ గ్లౌజులు తెచ్చుకోండి, మిగతావి ఇక్కడ బ్లాక్ ఫ్రైడే వింటర్లో వస్తున్నారంటే నవంబర్లో బ్లాక్ ఫ్రైడే ఉంటుంది కాబట్టి కొన్ని ఆఫర్స్ ఉంటాయి, ఇబ్బంది ఉండదు మీకు. సో క్లాత్స్ అయితే ఇంతవరకు. ఎక్స్ట్రా అంటే షూస్ ఒక 2 pairs అంటే మీరు వేసుకున్నవి కాకుండా ఇంకొక పేర్ తెచ్చుకుంటే బెస్ట్. దీని తర్వాత నెక్స్ట్ వెయిట్ అండ్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేది మనకు యుటెన్సైల్సే. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్ ఒకటి తెచ్చుకోండి, ఎందుకంటే మనం పప్పు చేసుకుంటాం, వస్తానే వచ్చిన రోజు అన్నం చేసుకోవాలన్నా అదే ఉంటుంది. మామూలుగా రైస్ కుక్కర్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడే కొనుక్కోవచ్చు, 25 euros పెడితే రసల్ హాప్స్ మంచి కంపెనీ దొరుకుతుంది అది. సో ప్రెషర్ కుక్కర్తో పాటు దాని లోపల రింగ్స్ వస్తాయి కదా, రబ్బర్ రింగ్స్, అవి ఒకటో రెండో ఎక్స్ట్రా తెచ్చుకోండి. దోశపెనం తెచ్చుకుంటే బెస్ట్. దాని తర్వాత ఒక కడాయి, అంటే మూత ఉన్న కడాయి. నార్మల్గా అయితే డీమార్ట్లో అయితే మీకు గెంటెలు, నార్మల్ స్పూన్స్ ఒకటో రెండో ఎక్స్ట్రా తెచ్చుకోండి. మీరు ఒక్కరని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చాలామంది అవుతారు, అందరు కలిసి చేసుకుంటారు చాలా వరకు. స్టీల్ ప్లేట్లో అలవాటు ఉండాలి, అంటే అంచు ఎక్కువ ఉండాలనుకుంటే ప్లేట్కి ఒక స్టీల్ ప్లేట్ అయితే తెచ్చుకోండి. ఎంత ఉంది? దీని తర్వాత ఇంకొంచెం బెస్ట్ అనుకుంటే నార్మల్గా చిన్నగా 2 jars వచ్చేది మిక్సీ ఉంటుంది, అదైతే మీకు చట్నీలకు కానీ ఏదైనా నార్మల్గా ఏదైనా మిక్సీ కొట్టుకోవాలంటే అది బాగా యూస్ అవుతుంది. ఒకరికి ఇద్దరికి అయితే దోశపిండి కూడా కొట్టుకోవచ్చు దాంట్లో.
ఇబ్బంది ఎలా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు యుటెన్సిల్స్లో. ఇవే ఇంకా మెయిన్వి ఇవి, ఇంకా మిగతావన్నీ ఇక్కడ ఐకియా కానీ నార్మల్ స్టోర్స్లో కానీ మీకు ఈజీగా దొరుకుతాయి, ఇబ్బంది ఉండదు. ఏమంటే అక్కడికి ఇక్కడికి ఒక 20-30% ఎక్స్ట్రా పెడతారు అంతే, వెయిట్ సేవ్ చేసుకుంటారు. ఆ వెయిట్ ప్లేస్లో మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇంకా మిగతావి ఎక్స్టెన్షన్ బాక్స్ ఒక 2 తెచ్చుకోండి బెస్ట్. ట్రావెల్ అడాప్టర్స్ ఒక 4 or 5 ఉంటుంది. స్పెసిఫిక్గా అంటే నేను ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అవి అయితే బాగుంటాయి. ఒక పవర్ బ్యాంక్ తెచ్చుకోండి, పవర్ బ్యాంక్ ప్రిఫర్ చేయొచ్చు, ఉంటే అవసరం లేదు, కొత్తది ఆల్రెడీ. మ్యాక్సిమం మీరు బయటకు వెళ్ళినప్పుడు ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ మీకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉంటాయి, ఇబ్బంది ఉండదు. అంటే ఎక్స్ట్రా కేబుల్స్ తెచ్చుకోండి, మీ ఛార్జర్ స్పెసిఫిక్గా ఉంటే ఛార్జర్ అడాప్టర్ ఒకటి, కేబుల్స్ తెచ్చుకోండి. ఇయర్ ఫోన్స్ ఇంకా నార్మల్గా మీ దగ్గర ఉండేది కాకుండా ఒక ఎక్స్ట్రా పే తెచ్చుకోండి, ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా మర్చిపోయినాను, రౌటర్ తెచ్చుకోండి ఒకటి, ఖచ్చితంగా రౌటర్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే మీరు స్టూడెంట్ వర్క్లో రూమ్ తీసుకున్నారంటే ఆడ మీరు డైరెక్ట్ కనెక్ట్ చేయగానే వైఫై అయితే యాక్టివేట్ అయిపోయి ఉంటుంది, మీరు ఏం మార్చిన అవసరం లేదు. ఒక రౌటర్ కంపల్సరీ. ప్లస్ దీని తర్వాత ఏంటంటే మెడిసిన్స్, మెడిసిన్ విషయానికి వస్తే మీరు అన్నీ ఏవేవి దొరుకుతాయో, మోషన్ కానీ, ఫీవర్, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్ ఇట్లా ఉంటాయి కదా, అన్నీ ఒక 5-5 తెచ్చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ మీకు పర్సనల్గా ఏదైనా మెడిసిన్స్ ఉంటాయి అంటే లైక్ కొంతమందికి కోల్డ్ ప్రాబ్లం ఉంటుంది ఎప్పటికీ, కొంతమందికి సైనస్ ఉంటుంది, థ్రోట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఏదైనా సర్జరీ వల్ల వాడతాను ఉండొచ్చు మెడిసిన్స్, అవి అయితే ఎన్ని వీలైతే అన్ని తెచ్చేసుకోండి, ఇబ్బంది లేకుండా. మామూలుగా దాని తర్వాత అవి అయిపోయినాక అవి అయిపోతున్నాయనగా మీరు పార్సల్ అయితే చేయించుకోవచ్చు, ఇబ్బందిలా. సో దీని తర్వాత ఏంటి అంటే స్పెట్స్, ఈ స్పెట్స్ ఒక 2 pairs మినిమం, ఒక 2 pairs మీరు పెట్టుకున్నవి కాకుండా ఇంకొక 2 pairs తెచ్చుకుంటే బెస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ స్పెట్స్ మినిమం 150 euros ఉంటాయి, మీకు స్పెట్స్ పోయినాయంటే చెప్తున్నాను, స్పెట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. సో దీని తర్వాత ఇంకా నార్మల్గా ఏంటంటే మీకు సోప్స్, లోషన్స్ ఇవన్నీ స్పెసిఫిక్గా ఏదైనా వాడతా ఉంటే కావాలి ఖచ్చితంగా అనుకుంటే తెచ్చుకోండి. ఫస్ట్ ఇక్కడ దొరుకుతాయో లేదో చూడండి, దాని తర్వాత మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవన్నీ ఎక్స్ట్రా స్పేస్, అంటే వెయిట్ వేస్ట్. అవెంత పీలరు, హ్యాండ్ గ్రేటరు, బెడ్షీట్స్, అదే బెడ్ కవర్స్ కానీ ఒక 1 or 2 తెచ్చుకోండి. ప్లస్ మామూలుగా పల్చగా ఉండేది ఒక నార్మల్గా కప్పుకోవడానికి ఒక బ్లాంకెట్ తెచ్చుకోండి, అంటే వస్తానే ఏం దొరకవు, సో బయటకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అవి కాకుండా నెయిల్ కట్టర్, సిజర్స్, నార్మల్గా తలకు ఆయిల్ పెట్టుకునేటట్టు ఆయిల్, కాంబ్, నైఫ్ సెట్ అయితే తెచ్చుకోండి. అబ్బాయిలు అయితే ట్రిమ్మర్ తెచ్చుకోండి, ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, 40-50 euros ఉంటాయి. ఇంకా ఒక వాటర్ బాటిల్, నార్మల్గా పోపులన్నీ వేసుకోవడానికి, కారం ఉప్పు అవన్నీ వేసుకోవడానికి పోపు డబ్బా ఒకటి తెచ్చుకోవచ్చు. బ్యాక్ ప్యాక్ మ్యాక్సిమం రెయిన్ కవర్ ఉండే ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు మంచు పడుతుందో మనకు తెలియదు. సో క్లైమేట్ అనేది చాలా ఈజీగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా పప్పు గుత్తి ప్లస్ ఒక చపాతి తిక్కుకోవడానికి ఒకటి, ఇంకా బాక్సులు ఉంటాయి కదా ప్లాస్టిక్ బాక్సెస్, కంటైనర్స్ లాగా ఉంటాయి, సెట్ ఉంటుంది కదా ఒకదాని లోపల ఒకటి, అవి అయితే ట్రై చేయండి. దొరికితే అవి తెచ్చుకోండి, ఈజీగా ఉంటుంది. హ్యాండ్ కట్ చిప్స్, ఒక కీ చైన్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ 3-4 keys ఈజీగా ఇస్తారు, ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన దగ్గరలాగా కీ పోతే డూప్లికేట్ కీ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు, అట్లా ఉండదు. ఇక్కడ కీ పోతే మొత్తం లాక్ సెట్ అంతా మారుస్తారు. సో అందుకని చెప్పి ఒక కీ చైన్ తెచ్చుకోండి. 2 కొబ్బరి అయితే తెచ్చుకోకండి, ఎందుకంటే అక్కడ బ్యాగ్లోంచి తీసేస్తారు. సో ఇది ఇక్కడి వరకు ఇది. దీని తర్వాత అది మెయిన్, మనకు మెయిన్ ఫుడ్ లేకుంటే ఎక్కడ సర్వైవ్ అవ్వలేము. సో ఏంటంటే నాకన్నా బెస్ట్గా మీ పేరెంట్స్ లైక్ మీ మామ్ చెప్తారు, ఏది మీరు ఏం తింటారో వాటిని బట్టి వాళ్ళు ప్యాక్ చేస్తారు. ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు, తింటే తరిగిపోద్దులే, తిను. ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా, ఈయన కూడా తినలేడు. సో హోమ్ మేడ్ నార్మల్ పిక్కిల్స్ కానీ పొడులు ఉంటాయి కదా, అవన్నీ ఎన్ని వీలైతే అన్ని ప్యాక్ చేసుకోండి, మిగతా స్పేస్ అంతా ఫుడ్కి ఇచ్చేసేయండి. ఇంకా ఏంటి అంటే రైస్ ఒక 1/2 kg పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే వస్తానే మీరు బయటికి అయితే వెళ్ళరు. మ్యాక్సిమం చాలా వరకు చాలామంది అయితే వస్తానే రూమ్లోనే కూర్చుంటారు, ఒక 2 days అన్నా ఎక్కడికి పోబుద్ది కాదు వాళ్ళకు. వింటర్లో వచ్చిన వాళ్ళు అయితే అస్సలు కదలలేరు ఎక్కడికి, చల్లగా ఉంటుంది. సో దీని తర్వాత పల్సెస్ ఇవన్నీ ఒక్కొక్క అవి ఒక 150 grams లేదా 1/2 kg ఇట్లా తెచ్చుకుంటే బెస్ట్.
ఇంకా మిగతావన్నీ ఇక్కడ మీకు ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతాయి. సో నీకు మీకు ఇంకా స్పైసెస్ అంటే రైస్ తర్వాత స్పైసెస్, స్పైసెస్ ఏంటంటే కారము, ధనియా పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు అవసరం లేదు, ఉప్పు ఇక్కడ దొరుకుతుంది, కొంచెం తెచ్చుకోవడం బెస్ట్. ఉప్పు ఇట్లా ఇంకా మిగతా స్పైసెస్, బిర్యానీ ఆకు అట్లా మీకు ఇష్టం వచ్చినట్టు తెచ్చేసుకోండి, మిగతా స్పేస్ అంతా దానికి ఇచ్చేసుకోండి. సో నెక్స్ట్ రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, పులిహోర ప్యాకెట్లు లేకుంటే చిత్రాన్నం అదే లెమన్ రైస్ ప్యాకెట్లు, నార్మల్ 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చేసుకోండి. ఇంకా మిగతావి పిక్కిల్స్ ఎట్లా ప్యాక్ చేయాలా అంటారా, ఒక 3mm కవర్స్ అని వస్తాయి, థిక్ కవర్స్ వస్తాయి. లేదన్నా ఏదైనా స్వీట్ షాప్లోకి వెళ్ళి ప్యాక్ చేసి ఇవ్వమంటే వాళ్ళ దగ్గరే కవర్స్ ఉంటాయి, వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. పిక్కిల్స్ అన్నీ ఆయిల్ లీక్ అవ్వకుండా ప్యాక్ చేయించుకోండి. నార్మల్ ఇంకా ఆయిల్ ఇవన్నీ ఏం తెచ్చుకొని అవసరం లేదు మీరు, ఎందుకంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మీకు దొరకనేటి అంటే నార్మల్గా ఇంకా ఇవే ఉంటాయి అన్నీ, స్పైసెస్, పిక్కిల్స్, ఇంకా రైస్, ఇక్కడ రైస్ ఇంకా అన్నీ దొరుకుతాయి. ఇక్కడి వరకు అయితే ఇది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకోవాలని ఆలోచన ఉంటే అది మర్చిపోండి, ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ. మీకు ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఇక్కడ తీసుకోవాలనుకుంటే మీకు అక్కడికి ఇక్కడికి ఎట్లా లేదన్నా సరే 10,000 నుంచి 12,000 15,000 వరకున డిఫరెన్స్ వస్తుంది. సో అక్కడ తీసుకోవడమే బెస్ట్. దీని తర్వాత మీకు ఇంకా ఏంటి అంటే మనీ తెచ్చుకోవాలా మీరు, అంటే మీకు బ్లాక్డ్ అకౌంట్లో ఆల్రెడీ మనీ ఉంటుంది కానీ అది యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతవరకు సర్వైవ్ అవ్వడానికి, అంటే లైక్ నార్మల్ గ్రోసరీస్ తెచ్చుకోవాలన్నా, టమాటాలు, ఎర్రగడ్డలు ఇవి తెచ్చుకోవాలన్నా సరే మీకు ఎట్లా లేదన్నా డబ్బులు అవుతుంది కాబట్టి ఒక 100 యూరోస్ క్యాష్, మిగతా అది మీకు మీ ఎంత కావాలంటే అంత 4x కార్డులో తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఫ్రాంక్ఫుర్ట్లో దిగినారంటే ఖచ్చితంగా ట్రాలీ అయితే తీసుకోవాలి మీరు, బ్యాగ్స్ అన్ని తీసుకొని ట్రైన్ దగ్గరికి పోవాలంటే కొంచెం కష్టమే. ఒకవేళ గ్రూప్ ట్రావెల్ చేస్తూ ఉంటే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఒకరిది పని చేయకుండా ఒకరిది పని చేస్తుంది, మళ్ళీ కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. సో సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళైతే ఒక యూరో కంపల్సరీ తెచ్చుకోండి, లేదా 4x కార్డ్ యాక్టివేట్లో ఉందోలే చూసుకోండి. ఇంకా అంతకు మించి అయితే ఇంకేం లేవు. సో అంతే, మీరు ఇవైతే జనరలైజ్గా చెప్పాను, కంపల్సరీ ఏం కాదు. సో కొంతమందికి కొన్ని అవసరం ఉండదు, సో ఎక్స్క్లూడ్ చేయొచ్చు కొన్ని ఇబ్బందిలా. సో ఇవి మొత్తం ఐటమ్స్ ఏమేమి తెచ్చుకోవాలా ఏంటి అని. సో మీకు మొత్తం లిస్టు ఇదంతా అంటే కొంచెం కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను, ఇబ్బంది అయితే ఉండదు మీకు నా తెలిసినంత వరకు. ఇంకొకటి, మీరు ఇంటర్నేషనల్ ప్యాక్స్ ఇవన్నీ అవసరం లేదు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వైఫై ఉంటుంది, ఫ్రీ వైఫై అంతా ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ట్రైన్స్లో ఉంటుంది వైఫై, బస్సెస్లో ఉంటుంది వైఫై. సో ఇబ్బంది ఉండదు, ప్రతి ట్రైన్ స్టేషన్లో వైఫై ఉంటుంది, మీకు ఇబ్బంది అయితే ఉండదు. నార్మల్గా ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది సపరేట్గా వీడియో చేస్తాను నేను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంటిల్ దెన్ సీ యూ.